ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ క్రోధీనామ సంవత్సరంలో అసలు కుంభ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం జీయం అవమానం రాజపూజం గురించి తెలియజేయండి ఓం శ్రీ గురుభ్యో నమ క్రోధి నామ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కొన్ని రహస్యాలు బయటకు వెళ్ళటం ఆ రహస్యాల ద్వారా అనుకున్న పనులన్నీ కూడా కొన్ని సాధించటం బహిరంగంగా ఎదుటి వాళ్ళకి చెప్పటం వల్ల వాళ్ళ యొక్క సలహాల వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకులు అవుతారు కుంభరాశి వాళ్ళకి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చుగా ఉంటుంది అలానే రాజ్య పూజ్యం అంటే గౌరవం ఆరు ఉంటుంది అవమానం ఒకటిగా ఉంటుంది అంటే గౌరవం బాగుంటుంది ఆదాయ వ్యయాల్లో సమతుల్యంగా సమానంగా ఈక్వల్గా ఉండే అవకాశం అనేది ఉంటుంది అయితే ఏమిటి అని చూస్తే ఈ రాశి వారికి శుభకాలం అనేది మధ్యరకంగా ఉంటుంది అంటే మిశ్రమైన ఫలితాలు ఉంటాయి మిశ్రమ ఫలితాలు ఉండటానికి కారణం ఏంటంటే తృతీయంలో గురువు యొక్క సంచారం ఉంటాడు మే నుంచి మళ్ళీ చతుర్థంలోకి వస్తాడు అంటే గురువు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు అది జన్మశని ద్వితీయంలో రాహు అలానే ఏ ఎనిమిదవ స్థానంలో కేతు యొక్క సంచారం అంటే ఈ అతిపెద్ద గ్రహాలు అనేవి కూడా మిశ్రమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ మిగతా గ్రహాలన్నీ కూడా నెల నెలా మార్పు వల్ల కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఒకటి ఉంటుంది అంటే కేవలం మనం ఈ అతిపెద్ద గ్రహాలే కాకుండా నెల రోజుల పాటు మారే కొన్ని గ్రహాలు కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి కొన్ని కొన్ని కాంబినేషన్లో అంటే రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజులకోసారి ఒక రాశి నుంచి మరొకరు మారుసగా మారుతుంటాయి కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు అయితే ఇక్కడ ఎలా ఉండబోతుంది కుంభరాశి యొక్క గ్రహస్థితి గ్రహ గమనం కొన్ని వక్రం అంటే అక్టోబర్ నవంబర్ మాసాల్లో గురువు శని వక్ర గ వక్రత్యాగం ఒకటి వక్రారంభాలు జరుగుతుంటాయి అలానే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని మీనరాశిలో సంచారం వల్ల కుంభరాశి వాళ్ళ కొంత శని యొక్క ప్రభావం తగ్గుతుందని చెప్పుకోవచ్చు టోటల్గా క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అని మనం ముఖ్యంగా చూస్తే ఇక్కడ మిశ్రమైన ఫలితాలకు ఆస్కారం ఒకటి ఉంటుంది ఆదాయం అనేది బాగా పెరుగుతుంటుంది కొన్ని శుభ ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది వ్యవసాయదారులు కొంత అజాగ్రత్తగా ఉండకూడదు జాగ్రత్త వహించాలి పంటలు చేతికి వచ్చే సమయాన్ని కొంత కష్టంగా ఉంటుంది అంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలో అంత డబ్బులు ఖర్చు పెట్టి మాత్రం వ్యవసాయదారులు పంట వేయాలి లేదా నష్టపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తుల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అంటే ప్రభుత్వం తరపు నుంచి కొన్ని ఇబ్బందులు కలగటం అలానే కొత్తగా వ్యాపారం కొత్తగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు కొంత మరింత పెట్టుబడి అనేది ఎక్కువగా పెట్టకూడదు మామూలుగా పెట్టుబడి పెట్టాలి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదివి బయటపడాలి అంటే కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి ఇంటిలో అనవసరమైన గొడవలు రాకుండా ఏదైతే గొడవలు వచ్చే సందర్భంలో వాళ్ళిద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్యలో సముజ్జిగా మాట్లాడుకోవటం స్త్రీలు ఆదరణ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు వాళ్ళు అవమానిస్తున్నారు ఏమిటని కొంత ఆలోచనలు చేయకుండా జాగ్రత్త వహించాలి అంటే బురజలో కాలు పెట్టకూడదు అంటే ఏదైనా సరే మనం చాలా జాగ్రత్త వివరించి బంధువులతో కానీ స్నేహితులతో కానీ చాలా జాగ్రత్త ఎంతవరకు మితంగా మాట్లాడాలి అంటే మనం పరిమితి విధించుకోవాలి అంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు అంటే ఎందుకు అనవసరంగా డిస్టర్బెన్స్ పొందకూడదు పొందిన దాన్ని మళ్ళీ కాలు కడుక్కోకూడదు అసలు బురదలో కాలు పెట్టడమే మంచిది కాదు అందువల్ల బంధువులతోటి స్నేహితులతో స్త్రీలు కానీ వాళ్ళు కానీ జాగ్రత్త చాలా జాగ్రత్త ఉండాలి రాజకీయ నాయకులు కూడా అనుకున్న పదవులు కొంత కష్టంగా ఉంటాయి చాలా గట్టి కష్టపడితే కానీ ముందుకు రాదు రాజకీయ పరంగా అలా ఉంటే సినిమా యాక్టర్లు కొంత అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి అయితే ఇక్కడ ఏ కార్యము సానుకూలంగా కావటాన్ని కొంత పది మంది ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అలానే భయము ఆందోళన కొంత అలసట ప్రయత్నాల్లో కార్యభంగం జరిగే అవకాశం ఉంటుంది బంధువుల యొక్క వియోగము తేజోహాన్ని జరుగుతుంటుంది అయినా మనిషిని ఎంత కొంత నెగిటివ్ ఉన్నా కూడా దాన్ని పాజిటివ్ చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసుకోవాలి పాజిటివ్ చేసుకోవాలంటే గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి కుంభరాశి వాళ్ళ కానీ మిగతా గ్రహాల వల్ల మటుకు ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం తగ్గట్టే ఇళ్ళు కొనుగోలు చేస్తారు పిల్లల యొక్క ప్రయత్నాలు విపర పిల్లల యొక్క ప్రయత్నాలు అంటే ఏంటంటే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చదువులు ఆశించింత లాభం కలుగుతుంది అంటే వ్యక్తిగతంగా వీళ్ళకంటే కూడా వీళ్ళ పిల్లలకు లాభం కలుగుతుంది భార్యకి లాభం కలుగుతుంది వీళ్ళ అన్నదమ్ములకు బాగా లాభం కలుగుతుంది అంటే వాడు సఖ్యతగా ఎక్కువగా ఉండటం వాళ్ళకు అధిక లాభాలతోటి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలానే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది పిల్లల విషయంలో కూడా చాలా శ్రద్ధ వహించి ముందుకు వెళితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది స్త్రీలకు కూడా అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి కానీ ఇంటిలో ఏదో చీటికి మాటికి ఏదో జరిగింది అని గొడవ పెట్టుకోకూడదు ఏదో కొన్ని కొన్ని జరుగుతుంటాయి చిన్న చిన్న విషయాలకి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏదో చూసుకోవాలి మనం చాలా జాగ్రత్త వహించి జీవితాన్ని ముందుకు వెళ్ళాలి ప్రయాణం చేసేటప్పుడు అనుకోని సమస్యలు కొన్ని ఉత్పన్నమవుతాయి అంటే శ్రమ శత్రువు అధికంగా అనవసరమైన విరోధాలు పెట్టుకోకూడదు గృహంలో శుభ కార్యక్రమాలు కొన్ని వాయిదా పడితే ఒకసారి రెండుసార్లు వాయిదా పడిన తన మళ్ళీ సక్సెస్ అవుతాయి కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది బంధువు వ్యతిరేకత సమస్యలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి అందువల్ల ఏమి ఇలాంటివన్నీ కూడా వచ్చినా కూడా మానసికంగా విల్పోర్తో స్ట్రాంగ్గా ఉండాలి జీవితాన్ని ఎందుకంటే జీవితాన్ని నడిపించుకోవటానికి కొన్ని శక్తులు వస్తూ ఉంటాయి అంటే మనం బాగుపడుతున్నామంటే ఎదుటివాడు వర్చలేంతను అలవాటైపోతుంటుంది ఎదుటివాడు మన మీద ఓర్చలేడు అంటే మనం బాగుపడినట్టే అర్థం అలాంటి ఇన్సిడెంట్స్ వస్తుంటాయి కామన్గా అలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొన్ని గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఎందుకంటే జన్మంలో శని ద్వితీయంలో రాహు తృతీయంలో గురువు ఉన్నంతవరకు పర్వాలా ఏప్రిల్ ముప్పై ఏప్రిల్ ముప్పై తర్వాత చతుర్థంలో గురువు ఉన్నప్పుడు డబ్బును పొదుపు చేసుకోవాలి మితంగా అనవసరంగా ఖర్చు చేసుకొని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందువల్ల ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకంగా చూసుకొని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే గురువు ఈ సంవత్సరం అంతా కూడా మే ఒకటో తారీఖు వరకు కూడా తృతీయమున లోహమూర్తి అయ్యాడు అలానే శని సంవత్సరం అంతా కూడా జన్మంలో తామ్రమూర్తి కావటం రాహుకేతులు కూడా లోహమూర్తి కావటం ఎల్నాడు శని యొక్క ప్రభావం వల్ల మిశ్రమైన ఫలితాలు ఎక్కువ వస్తాయి వీళ్ళకి దాదాపుగా ఎయిటీ టూ పర్సెంట్ అనేది అనుకూలమైన ఫలితాలు వస్తాయి అలానే ఇప్పుడు ఈ క్రోధి సంవత్సరంలో ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తమ్ నమామి శనిచ్చరమని శనిగ్రహ మంత్రాన్ని తన్నో రుద్ర తన్నోరుద్ర ప్రచోదయాతని మంత్రాన్ని అలానే శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తే కలయబరి ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని ఈ మూడు మంత్రాలు క్రోధినామ సంవత్సరంలో కంటిన్యూగా ప్రతిరోజు కూడా చదువుకోవటం చాలా మంచిది కుంభరాశి వాళ్ళు చదువుకుంటే చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది అలానే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన మంగళవారం మంగళవారం కూడా ప్రతీ నెలలో మొదటి మంగళవారం ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శన చేసి ఆంజనేయ గాయత్రి మంత్రాన్ని ఆంజనేయ ఆయుధి తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే మంచి సుఫలితాలు జరుగుతాయి సాధన చేసి ముందుకు వెళ్ళటం కష్టాలు వస్తున్నాయని భయభ్రాంతులు చెందకుండా మనిషి విల్పవర్ తోటి ముందుకు వెళ్ళి భగవంతుని యొక్క ఆరాధన చేసి నెగిటివ్ను పాజిటివ్గా మార్చుకోవటం ఎలాగా అనేదాన్ని ఆలోచన చేసి ముందుకు వెళ్తే జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం